నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. లారీలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కేసును నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం నుండి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయిని నాయుడుపేట జాతీయ రహదారిపై కేఆర్ఎం ఫంక్షన్ హాల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నిందితులను పట్టుకోవటం జరిగిందని నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. వారి వద్ద నుండి 45 గంజాయి ప్యాకెట్లు, 2 ఫోన్లు లారీ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో నాయుడుపేట ఎస్ఐ నాగరాజు, పోలీస్ కానిస్టేబుల్ నాగయ్య, చిరంజీవి, గురు కిరణ్, అమర్నాథ్, డీఎస్పీ అభినందించారు. నిన్నటి దినం సుమారు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారు నాగరాజు మరియు మా వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో రాబడిన ఒక స్పెసిఫిక్ సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి ఇక్కడ నాయుడుపేటలో మన ఇన్నమాల దగ్గర ఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక రాబడిన సమాచారం వీళ్ళు మాట వేసి ఈ వెహికల్ చెక్ చేయకుండా జరిగేటప్పుడు ఒక హెచ్ఆర్ వాహనం ఒకటి రావడం జరిగింది. సో దాన్ని అనుమానంతో ఆ బండిని ఆపి చెక్ చేయగా అందులో 45 ఒక చిన్న ప్యాకెట్స్, చిన్న చిన్న బస్తాలు లాంటి ప్యాకెట్స్ కొంచెం కనపడేవి. అవన్నీ కూడా కలిపి అంతా కూడా గంజాకి సంబంధించినవి. ఇది చింతపల్లి ఏరియాలోని పాడేరు విశాఖపట్నం జిల్లాలో నుంచి తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా ఆర్మనేరి అనే ఊరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఇషాక్ ముత్తు మరియు అబ్రహం జోసఫర్ అనే వ్యక్తులు వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దాని మీద వీళ్ళు వెంటనే అన్ని ప్రొసీజర్ ప్రకారము నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఫాలో చేస్తూ, అలాగే కోవిడ్ గైడ్ లైన్స్ కూడా ఫాలో చేస్తూ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఈ మధ్యకాలంలో మన జిల్లాలో పట్టుకున్నట్లు నాకైతే అవగాహన లేదు. సో సుమారు 100 కేజీలు గాంజాని పట్టుకున్న మన సే వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో పట్టుకున్న ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి కూడా సో నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సో దీనికి సంబంధించి టూ ఎండ్ అంటే ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, దగ్గర నుంచి ఎక్కడ డెస్టినేషన్ దగ్గర ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి ఈ సమాచారమే ఉంది. ఈ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, డెస్టినేషన్ ఇంకెక్కడ ఉంది, అక్కడ వ్యక్తులు ఎవరు, ఇక్కడ వ్యక్తులు అనే విషయాన్ని కూడా దీనిని కూడా బయటకు తీసుకొచ్చి ఈ కేసును చాలా పకడ్బందీగా దర్యాప్తు చేయమని చెప్పేసి నేను ఆదేశించడం జరిగింది. ఒక నిమిషం, ఇది విలువ అనేది అంటే ఆఫ్రికా విలువ అనేది